नमस्ते। आज हम 10वीं कक्षा के माँ मुझे आने दे पाठ को हम पढ़ेंगे। ध्यान से सुन लो बच्चे। अब हम तेलुगु माध्यम से पहले हम जानने का या पहचानने का शुरू करेंगे। माँ मुझे आने दे, ये पाठ किसका है, कौन आना है, कौन आना चाहता, ఎవరు రావాలనుకుంటున్నారు? మా ముజే, మా అమ్మ ముజే నన్ను రానివ్వు అని ఎవరు అడుగుతున్నారు అంటే, దీని గురించి మనం విపులంగా తెలుసుకున్నాం. దీని గురించి ఉన్ముఖీకరణ. మా చాహియే బహన్ చాహియే, పత్ని చాహియే ఫిర్ బేటి క్యూం నహీ చాహియే. అంటే ప్రతి ఒక్కరికి తల్లి కావాలి, సోదరి కావాలి, భార్య కావాలి, కానీ కూతురు ఎందుకు వద్దు అని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నని ప్రతి ఆడపిల్ల ఆలోచించాల్సింది. తను ఎప్పుడోప్పుడు ఎదుర్కొనే సమస్యలప్పుడు ఈ క్వశ్చను, ఇది ఈ ప్రశ్న ఉద్భవిస్తుంది. అంతేకి బేటియా కరే పుకార్ మత్ కరో ఎహ్ అత్యాచార్ అన్ దేకి. అంటే మనం ఇంకా చూడని ఆడపిల్లల యొక్క కేకలు ఇది, మత్ కరో ఎహ్ అత్యాచార్, మా మీద ఈ అఘాయిత్యం చేయకండి. అంటే పుట్టక ముందే వాడిని పుట్టకుండా చేయటమే ఇప్పుడు ఎక్కువ సమాజంలో, భారతీయ సమాజంలో జరిగేది. దీని వెనుక ఉన్న పరిస్థితులు ఏమైనా కావచ్చు, ఎక్కువగా భ్రూణ హత్యలు అనేవి జరుగుతున్నాయి. దానికంటే ముందు అమ్మాయి అని తెలిస్తే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ, వాళ్ళది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ధర్మం ఆచరిస్తున్న వాళ్ళైనా, ఉన్నవాళ్ళైనా, లేని వాళ్ళైనా సరే, ముందు ఆడపిల్ల వద్దు అని ఎక్కువగా అభిప్రాయపడుతున్నారు. దాని గురించి ఒక చిన్న శిశువు ఇంకా బయటికి రాని పిండ రూపంలో ఆమె యొక్క ఆక్రందన ద్వారా ఈ పాఠము తెలియజేస్తోంది. ముఖ్యంగా ముందు రాసిన ఈ కవిత రాసిన ఆమె కూడా ఒక స్త్రీ. తను ఎక్కువగా భారతీయ స్త్రీల యొక్క సమస్యల మీద ఎక్కువ రచనలు చేశారు. రచయిత పేరు మృదుల్ జోషి. కవయిత్రి మృదుల్ జోషి కా జన్మ సన్ 1960 మే ఉత్తరాఖండ్ కే కాట్ గోదాం మే హువా. ఇన్కి రచనాఓం కా ముఖ్య విషయ నారీ చేతనా వా సమసమాజ్ కా నిర్మాణ్ హై. ఎక్కువ ఇప్పుడు ఈ కాలంలో భారతదేశంలో స్వాతంత్రం వచ్చాక కూడా భారతీయ స్త్రీ ఎదుర్కొనే సమస్యలను ఉద్దేశించు, అది కూడా చాలా భావాత్మకంగా చిన్న చిన్న పదాలతో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రచనలు చేశారు. ఇంకా మనము విషయానికి వస్తే చెప్పేసుకున్నాం మనం ఏంటి అంటే భ్రూణ హత్యలు, అబార్షన్స్, అది కూడా ఆడపిల్ల అని తెలియస్తే చేసే అబార్షన్స్ గురించి ఒక చిన్న శిశువు యొక్క ఆక్రందన. స్త్రీ ఔర్ పురుష్ దోనం సమాజ రూపీ శక్తికే దూరోప్ హై. మనం చెప్పుకుంటాం ఒక బండికి రెండు చక్రాలు సమానమే, ఏ ఒక్క చక్రం లేకపోయినా బండి నడవదు అని. కానీ సమాజంలో స్త్రీని ఎప్పుడు చిన్న చూపే చూస్తున్నారు. ఇంకా మన భారతీయ సంస్కృతిని తీసుకుంటే మనము ప్రాచీన కాలంలో ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అని, అంటే ఆ దేశము మంచిగా విరాజిల్లుతుంది అని అనుకున్నారు. దీనికి సైన్స్ పరంగా కూడా తీసుకున్నాం. స్త్రీ యొక్క మెదడు ఒకేసారి చాలా పనులు చేస్తుంది అని సైంటిఫిక్ కావడం ప్రూఫ్ అయింది. దానిని బట్టి ఎక్కడైతే స్త్రీలు స్వేచ్ఛగా స్వతంత్రంగా తమ భావాలను వ్యక్తం చేస్తూ జీవిస్తారో ఆ దేశము బాగా ఉన్నత స్థానానికి చేరుతుంది. కానీ ప్రస్తుత స్థితిలో చాలా మంది ఆడపిల్ల అనగానే దాన్ని పెంచడం కోసము, లేకపోతే తర్వాత వచ్చి కట్నాలు ఇవ్వాలి వస్తున్నాను అని గర్భంలోనే హత్య చేస్తున్నారు. దాని గురించి ఒక చిన్న కవిత. మా ముజే ఆనే దే ధర్మత్ ఆనే దే ఫైలుంగి తేరే ఆంగన్ మే హరియాలీ బన్కర్ లిపటూంగి తేరే ఆంచల్ మే ఖుష్బూ బన్కర్ మేరీ కిలక్ ఔర్ టుమక్తే కదమో మే ఘర్ కా సన్నాటా బికర్ జాయేగా జో పస్రా హై పితా కే దమ్ భాయీ కీ ఉద్దండతా కే కారణ్ సదియోం సే. మా ముజే ఆనే దే, అమ్మా నన్ను ఈ ప్రపంచాన్ని చూడనివ్వు, ప్రపంచాల్లోకి రానివ్వు. ధర్మత్ ఆనే దే, నువ్వు భయపడద్దు ఎవరికి, అంటే పుట్టగా ఉన్నా తెలిసిన మా నాన్నకు కానీ మా అన్నయ్యకి కానీ ఈ ప్రపంచంలో నన్ను తీసుకురావటానికి నువ్వు భయపడకమ్మా. ఫైలుంగి తేరే ఆంగన్ మే, ఆంగన్ అంటే నీ ఇంటిలో నేను, హరియాలీ బంకర్
మంచిగా ఒక పచ్చదనాన్ని ఒక సంతోషాన్ని తీసుకొస్తాను నన్ను భూమి మీదకి తీసుకొస్తే నీ ఒడిలో నేను నీకు అన్ని ఆనందాలు ఇస్తానమ్మా నీకు ఎటువంటి బాధ కలగనివ్వను లిపటుంగి తేరే ఆంచల్ మే ఖుష్బూ బన్కర్ ఖుష్బూ సువాసన ఎప్పుడైతే మనం ఒక చిన్న సువాసన అయిన పుష్పాన్ని తాకినా లేదన్నా ఒక సెంట్ రాసుకున్నా మన శరీరం ఎప్పుడు ఒక సువాసనతో ఎదజల్లుతుందో అలాగే నేను ఎప్పుడు నీకు ఒక సువాసనలాగా ఆనంద వీచికలాగా నీ చుట్టూ వ్యాపించి ఉంటాను నీకు దుఃఖం అనేది రానివ్వనమ్మా నా వల్ల ఒక ఆడపిల్లకు జన్మనిచ్చావు అనే దుఃఖాన్ని నీకు కలగనివ్వనమ్మా మేరీ కిలక్ ఔర్ టుమక్తే కదమో మే నా కిలకిలా రావాలతో నా మాటలతో నా అల్లరితో గర్కా సన్నాట సన్నాట మీన్స్ సన్నాట అంటే నిశ్శబ్దం బిఖర్ జాయేగా అది పారిపోతుంది ఎప్పుడు మన ఇంట్లో నవ్వుల గలగలలే అంటే సంతోషాన్నే వ్యాపింపజేస్తానమ్మా అందుకనే నన్ను ఈ భూమి మీదకి రానివ్వమ్మా దానికోసం నువ్వెవరికి భయపడద్దు అమ్మా చో పసరా హై పితాకే దంబు ఇప్పటిదాకా మన ఇల్లంతా దేంతో నిండిపోయింది పితాక దంబు మన నాన్న యొక్క గర్వంతో భాయికి ఉద్దండత నాకంటే ముందు జన్మించిన వాడి అబ్బాయి అనే గర్వం ఈ రెండే మన ఇంట్లో నిండిపోయిందాయమ్మా సదియోన్స్కే పురాతన కాలం నుంచి తాత మా నాన్న నాన్న యొక్క నాన్న నాన్న యొక్క నాన్న వాళ్ళ అబ్బాయిలు మన ఇప్పటి వరకు మన ఇంట్లో పుట్టిన పురుషుల యొక్క గర్వంతోనే మన ఇల్లు నిండిపోయిందమ్మా దాన్ని అంతా అదూరం చేస్తూ నేను ఆనందాన్ని తీసుకొస్తానమ్మా అందుకే నాకు ఈ భూమి మీదకి రానివ్వమ్మా అని ఒక చిన్న శిశువు తన కోరికని వ్యక్తం చేస్తుంది పోంచు దుంగి అందే రాజో తేరే మాథేకి సిల్వటం మీ సిమటా హై అమ్మా అంతేకాదు నీకు ఇంకా ఎంత ఆనందాన్ని ఇస్తాను అంటే ఇప్పటి వరకు నీ జీవితంలో అన్నుముకున్న అంధేరా చీకటినంతా దూరం చేస్తాను చో తేరే మాథేకి సిల్వటం మీ సిమటా హై నీ నుదుటి గీతాల్లో అందరూ చెప్తూ ఉంటారు ఆడపిల్లకి బ్రహ్మే రాస్తాడు నుదుటి రాత ఆ నుదుటి రాతలోనే నీ కష్టాలు ఉన్నాయి అని కానీ నీ నుదుటి రాతనే నేను మార్చేసి నీ జీవితంలో ఉన్న చీకటిని దూరం చేస్తానమ్మా కభీ కభీ జర్జాతా హై ఓస్కి బూందోంస ఆంఖోంకి కోరోంసే నీ దుఃఖం నాకు తెలియక అనుకుంటున్నావా అమ్మా ఎప్పుడు నీ కళ్ళ నుంచి ఒక ఎలా అయితే శీతాకాలంలో గడ్డి మీద బిందువులు మంచు బిందువులు ఉంటాయో ఎప్పుడు నీ కళ్ళలో అలాగే నీరు నిలిచే ఉంటుంది అప్పుడప్పుడు ఎవరికి తెలియకుండా కళ్ళ చివర నుంచి ఆ కన్నీటి ధారని నేను గమనించానమ్మా అందుకనే నీ జీవితంలో ఇప్పటిదాకా ఉన్న దుఃఖాన్ని నేను దూరం చేస్తాను చీకటి నీకు ఆనందాన్ని ఇస్తానమ్మా ఆనేతో దే గుల్జాయేగా సారా కా సారా రుఖీల అఫ్సాస్ విటూర్పు కష్టం వచ్చినప్పుడల్లా ఎవరితో చెప్పుకోలేని వ్యక్తం చేయలేక నీలో నీలే కుమిలిపోతూ దుఃఖాన్ని భరిస్తున్నావు ఆ దుఃఖాన్నంతా నేను దూరం చేస్తాను దుల్జాయేగా దులిపేసి దూరం చేస్తాను అడకీలా మిజాజ్జో చిపకా హై ఘర్కి సారీ సారీ దీవారం బంద్ దర్వాజం కిటికీయోమే ఇప్పటి వరకు నువ్వు నాలుగు గోడల్లో బంధించిన గుమ్మాలతో కిటికీలతో ఎక్కడైతే నాలుగు గోడల మధ్య నీ జీవితాన్ని దుఃఖంతో గడుపుతున్నావో ఆ కిటికీలని గుమ్మాలని తెరిచి అంటే నీకు బయట ప్రపంచాన్ని చూపిస్తానమ్మా నీ దుఃఖాన్ని దూరం చేస్తాను ఆనందాన్ని ఇస్తాను నీ ఒంటరితనాన్ని నేను దూరం చేసి తోడుగా నిలబడతాను తేరి ఆంకో మే ఠైతే సముందర్ ఏ ఆసాన్కి అక్స్ మైనే దేక్లియే హైమా ఒంటరితనంతో ఈ దుఃఖం అనే సాగరాన్ని సంసారాన్ని ఈదుతున్నావు దుఃఖంతో ఈదుతున్నావు నిన్ను ఆ సముద్రం నుంచి ఆ దుఃఖమనే సముద్రం నుంచి నేను ఒళ్ళుకు చేయిస్తాను నీ నిట్టూర్పులు కాకుండా ఆనందంతో నువ్వు కేరింతలు కొట్టేట్టు నేను చేస్తానమ్మా మా జాసక్తి మేమై దూర్ పారుస్ ఝిల్మిలాతి దునియా మే లాసక్తి వహాసే చంపీలే టుకడే దేరే సపనుకే మా ఇంటి నాలుగు గోడల మధ్య నుంచే కాదు ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడైతే ఆనందం దొరుకుతుందో ఆనందాన్ని అంతా ప్రోగు చేసి నీకు ఇస్తానమ్మా సముందర్కే లహరంకే తపేడో మే డూండీ శక్తి మై మోతి ఔర్ సిపి ఔర్ నావికోంకే కిస్మే ఒకవేళ నీ ఆనందం సముద్రం లోపల దాగి ఉన్నా సరే ఎలాగైతే ముత్యాలు ముచ్చపు చిప్పలో సముద్ర పడుగున ఎక్కడ దాగి ఉంటాయో అలాగే నీ ఆనందం అక్కడ దాక్కున్నా సరే నేను సముద్రం అడుగుకెళ్ళైనా అంటే ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా సరే నీ ఆనందాన్ని
నీ భవిష్యత్తుని నేను తీసుకొచ్చి నీకు ఇస్తానమ్మా. కర్ సక్తి హూ మా సబ్ కుచ్ జో రోషనీ సా చమకీలా రంగోన్ సా చిటకీలా హో పర్ ఆనే దే మత్ డర్మా మత్ మా ముజే ఆనే దే. నేను ఏమైనా చేయగలనమ్మా నీ కోసం, నీ ఆనందాన్ని తిరిగి తీసుకురావడానికి, నీ జీవితాన్ని రంగులమయంగా ఆనందంగా చమకీలే అంటే మెరిసేట్టు చేయడానికి నేను ఏ పనైనా చేయగలనమ్మా. నాకంతా ధైర్యం ఉంది, సాహసం ఉంది, కాబట్టి నువ్వు తప్పకుండా, నువ్వు ఎవ్వరికి భయపడద్దు, నన్ను ఈ ప్రపంచంలోకి తీసుకురా. తీసుకొస్తే నీ ఒడిని, నీ జీవితాన్ని, నీ ప్రపంచాన్ని ఆనందమయం చేస్తాను అంటూ ఒక శిశువు తన యొక్క ఆక్రందన తెలియజేస్తుంది. అంటే భారతదేశంలో ఎంతమంది నిమిషానికి ఎన్ని దూడహత్యలు జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులే కాదు, జన్మించిన ఆడపిల్ల కూడా తన తల్లి ఎంతో కష్టపడి పెంచిన దానికి మనం తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవాలి. దానికోసం మన జీవితాన్ని ఒక మార్గం ఏర్పాటు చేసుకుని మన తల్లిదండ్రులకు కూడా మంచి జీవితాన్ని ఇవ్వాలని మన కవయిత్రి తెలియజేస్తుందిరా. జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి, చదవండి. దీంట్లో క్వశ్చన్ ఆన్సర్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను.